Hi viewers, welcome to Great Telangana TV. పరిమితికి మించి నిల్వ ఉన్న బంగారం విలువలను స్వచ్ఛందంగా ప్రకటించేందుకు కేంద్ర ప్రభుత్వం క్షమాభిక్ష పథకాన్ని తీసుకువస్తోందని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆ వార్తల్లో వాస్తవం లేదని ఇవాళ కేంద్ర ఆర్థిక శాఖ పేర్కొంది. గోల్డ్ ఆమ్నెస్టీ స్కీమ్ను తీసుకువచ్చే ప్రతిపాదన ఐటీ శాఖకు లేదని కేంద్రం వెల్లడించింది. బడ్జెట్ తయారీ సమయంలో ఇలాంటి వార్తలు వస్తుంటాయని కేంద్రం అభిప్రాయపడినట్లుగా తెలుస్తోంది. ప్రభుత్వ ప్రైవేటు రంగం ప్రతినిధులతో గోల్డ్ బోర్డును ఏర్పాటు చేయనున్నట్లుగా కూడా వార్తలు వెలువడిన విషయం తెలిసిందే. ఈ ఆర్థిక సంవత్సరమే ఈ బోర్డు ఏర్పాటయ్యేందుకు ఎక్కువ అవకాశాలున్నాయని సన్నిహిత వర్గాల్లో సమాచారం. కొనుగోలుదారులను ఆకర్షించేలా ఈ బోర్డు ఎప్పటికప్పుడు తగిన సలహాలు, సూచనలు, ప్రతిపాదనల్ని చేయనుంది. అంతేకాక దేశంలో చట్టబద్ధంగా పసిడి నిల్వలు పెంపొందించడానికి కృషి చేయనుంది. గోల్డ్ బోర్డు ఏర్పాటుపై వస్తున్న వార్తలపై ఇంకా క్లారిటీ రాలేదు. నిరంతర న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, ఫాలో ఆన్ ఫేస్బుక్, గూగుల్ ప్లస్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్. For more updates, please subscribe Great Telangana TV.